నేను మా ముఖ్యమంత్రి గారికి నిన్ననే చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారికి డెఫినెట్గా ఏమి జరిగింది, నా షోకాజ్ నోటీసులో ఏముంది అన్నదానికి వివరణాత్మకంగా షోకాజ్కి నేను రిప్లైగా ఇవ్వాలా, లేదు వివరణాత్మకంగా మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలా అన్నదాని మీద కూడా మా న్యాయ నిపుణులతో నేను సంప్రదిస్తున్నాను. ఒక అసంబద్ధంగా పార్టీని పార్టీ అధ్యక్షుణ్ణి పల్లెత్తు మాట అననప్పటికీ వారికి కావాల్సిన సోషల్ మీడియాలో వారి సామాజిక వర్గానికి చెందిన గ్రూపుల్లో లేనిపోని అపోహలు కల్పించి వార్తలు వాళ్ళే రాయించి చూసారా చూసారా ఇలా వార్తలు వచ్చినాయి అని చెప్పి నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్కడో సంబంధం లేని కేసుకి లింక్ చేసి నన్ను పార్లమెంటు సభ్యత్వం నుంచి వాలంటరీగా వెళ్ళిపోయినట్టు చిత్రీకరించాలని చెప్పి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, నేను ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను, ఒక క్రమశిక్షణ కలిగిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని. మీరు ఎన్ని పత్రికల్లో ఎన్ని దొంగ రాతలు రాయించినా ఆ దొంగ రాతలు చూసారా నిజం నిజం అని చెప్పి మీరు చెప్పినా నేను ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదు. మా ముఖ్యమంత్రి గారిని, మా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి గారిని ఏనాడు నేను వ్యతిరేకించలేదు, వ్యతిరేకించబోను. ఇది పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రయత్నాలు రాజ్యాంగాన్ని విభేదిస్తూ ఒక రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో అధికరణ గురించి పార్లమెంట్లో మాట్లాడిన వాడిని పనిష్ చేయాలన్న మీ ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు మానుకోండి. దయచేసి మా గౌరవనీయులైన పార్టీ అధ్యక్షుడి గారికి నాకు మనస్పర్ధలు క్రియేట్ చేసే ప్రయత్నాలు చేయకండి అని మరొక్కమారు మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అర్థం చేసుకుంటారేమో అని భావిస్తూ వీలైతే ఆ నోటీస్ని విత్డ్రా చేసుకోమని చెప్పి మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. కలిసి అవకాశం దొరుకుతుందని నేనైతే అనుకోవట్లా. ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడే సరే నేను రిక్వెస్ట్ చేసినందువల్ల, ప్రజల ఎమ్మెల్యేలు అందరూ రిక్వెస్ట్ చేసినందువల్ల రోజుకో 10 మందిని కలుస్తున్నారని చెప్పి మీడియాలో చూశాను. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు 29 మంది ఎంపీలు, వీళ్ళు ఎంతమంది టైము మళ్ళీ మళ్ళీ అడుగుతారో తెలియదు. అందులో నాకు ఎప్పుడు నా కోటా ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు. నా రిక్వెస్ట్ అయితే ఉంది, ఒకవేళ ముఖ్యమంత్రి గారు సోమవారం నాడే నాకు అపాయింట్మెంట్ ఇస్తే అత్యంత సంతోషం, ఆయన ప్రత్యక్షంగా కలిసిస్తాను. ఇవ్వకపోతే ఇబ్బంది లేదు, ఆయనకి మెయిల్ అడ్రస్కి నేను పంపించేస్తాను. పంపించిన పిదప ఇదిగో మీరు ఎలాగే పట్టుకుని తినేస్తే మీకు కూడా చెప్తా. ఏం తెలుసా, మీ టీవీ 9 రజనీకాంత్కి మొత్తం తెలుసు. కనుక్కోమను అసలు మొత్తం మా పార్టీ అధ్యక్షుడి తరఫున కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. మన టీవీలో అదే చెప్పా, ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది ఆయన అడుగు, గ్యాప్ ఎందుకు క్రియేట్ చేశాడో ఆయన అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు? ఏముంటాయి వివరాలు? నువ్వు టీవీలో చూసుంటావు నా దిష్టి బొమ్మలు ఎలా తగలెట్టారో, అప్పుడు ఏం మాట్లాడారో నీది టీవీ ఛానలే కదా తెలిసే ఉంటుంది. నేల మీద నా ఫ్లెక్సీ వేశారు, ఫ్లెక్సీ మీద ఏం పోసారో చూశారు, పోసినప్పుడు ఏం మాట్లాడారో చూశారు. స్త్రీలు కూడా వచ్చేసారు, స్త్రీలు కూడా ఫ్లెక్సీల మీద నడిచేశారు. అవునా, కరోనా ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగో వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్తే కరోనా కేసు పెడతారు ఇప్పుడు నా మీద. అక్కడ 100 మంది గుంపుకున్నా కరోనా కేసు లేదు, కానీ నేను వెళ్ళినప్పుడు 5 ఉన్నా పెట్టేస్తారు. అంటే అటువంటి పిచ్చి పిచ్చి రిస్కులు నేను తీసుకోదలుచుకోవాలా? కరోనా రెస్ట్రిక్షన్స్ తీసివేసిన తర్వాతే నేను నియోజకవర్గానికి వెళ్తాను. నాకు ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత నేను నియోజకవర్గానికి వెళ్తాను. అతి త్వరలో ఏదన్నా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి 10 రోజులు టైం పెట్టినా కూడా ప్రొటెక్షన్ అనేది తప్పకుండా వస్తుందనే ఆశాభావంలో నేనున్నాను.